ప్రతి గ్రామానికి ఒక పటం, ప్రతి భూ విభాగానికి కొలతలు హద్దురాల వివరాలతో టిప్పన్ తయారు చేస్తారు. ఆ తర్వాత భూమి రకం ఏంటి అంటే ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా తదితర వివరాలతో సేత్వా తయారు చేస్తారు. కొనుగోలు, వారసత్వం, భాగ పంపకాలు, దానం, విలునామతో భూమి సంక్రమిస్తే హక్కుల రికార్డులో మార్పులు చేసి పకడ్బందీగా పట్ట జారీ చేస్తారు. భూకమతంలో విభజన జరిగితే సర్వా చేసి టిప్పన్ తయారు చేస్తారు. భూమి ఇక్కడ ప్రాణం కంటే విలువైనది. అందుకే తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నిరంతరం భూమి చుట్టే పరిభ్రమిస్తుంటాయి. స్వాతంత్రానికి ముందు భుక్తినిచ్చే భూమి కోసం నిజాం దేశ్ముఖుల చేతిలో 4000 మంది నిరుపేదల అమరత్వం, 10 లక్షల ఎకరాల రైతు కూలీలను యజమానులుగా చేసిన చరిత్ర ఘటం ఒకవైపు, స్వాతంత్రానంతరం ఇదే నేల భూదాన ఉద్యమంలో పేద రైతాంగాన్ని 4 లక్షల ఎకరాలకు భూ యజమానులుగా చేసిన మహోజ్వల ఘట్టం మరోవైపు, ఇలా దేశంలో పేదలకు పంచిన ప్రభుత్వ భూముల్లో 14% తెలంగాణలో ఉండడం మరో విశేషం. అయితే రాష్ట్రం ఏర్పడే రోజుకు రాష్ట్రంలోని 56% కుటుంబాలకు గుంట భూమి కూడా లేకపోగా, భూమి ఉన్న 40% కమతాల్లో గుంటకు సమస్య అన్నట్టుగా ఉండడం విచిత్రం. భూమి ఉంటే పట్టం లేకపోవడం, పట్ట అంటే భూమి అధీనంలో లేకపోవడం వంటి సమస్యలతో ధర్ణి సేవా కేంద్రాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కాగా సమగ్ర భూ సర్వేతోనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ రాష్ట్రం చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1911లో మొదలైన సమగ్ర భూ సర్వే 1940లో పూర్తయింది. ప్రతి గ్రామానికి ఒక పటం, ప్రతి భూ విభాగానికి కుల హద్దులతో కూడిన వివరాలతో టిప్పన్ తయారు చేశారు. దీంతో పాటు ఆ భూమికి పట్టదారు ఎవరు, ఆ భూమికి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా అనే వివరాలతో సెటిల్మెంట్ రికార్డు రూపొందించారు. 80ల క్రితం రూపొందించిన టిప్పన్లో అధిక భాగం చెదలు పట్టడం, గ్రామ పటాలు చిరిగిపోవడంతో తదనంతర కాలంలో ఎలాంటి సర్వే లేకుండా భూ కమతాల విక్రయ విక్రయాల సమయంలో కాగితాలపైనే సబ్ డివిజన్ చేసి కొత్త నంబర్ ఇచ్చేశారు. సివిల్ కోర్టులో నానుతున్న కేసుల్లో 2/3 భూ హద్దులు రికార్డులకు సంబంధించినవి కావడం సమగ్ర భూ సర్వే సెటిల్మెంట్ ఆవశ్యకతను స్పష్టం చేస్తుంది. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.